सूर्याय स्वाहा। इतला नमस्कारम पेड़तंदे। भारत की सुंदर नवयोगी बनो। दिस इज योगिक जॉगिंग। ओम मित्राय नमः। ऊर्ध्वहस्तासन, पादहस्तासन, एकपादासन, द्विपादासन, शशंकासन, साष्टांग नमस्कार, भुजंगासन, पर्वतासन, शशंकासन, एकपादासन, पादहस्तासन नमस्कार। ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 3 సంవత్సరాల 6 నెలల పాప ఇంతవరకు యోగాసనాలు 108 ఆసనాలు సాధన చేస్తుంది. ఇంతవరకు ప్రపంచంలో అక్షర యోగ్ అంటే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అనే తెలుసు. ఏ ఫర్ అనంతాసనం అని మొట్టమొదటిసారిగా 2500 సంవత్సరాల యోగా చరిత్రలో ఈ పాప సృష్టించబోతుంది. దీని పేరే అక్షర యోగ్. ఏ ఫర్ అనంతాసనము చూడండి చక్కగా. ఇది భుజంగాసనంలోనే పూర్ణ భుజంగాసనం, మెల్లగా చక్రాసనం, ధనురాసనం కూడా చేస్తుంది పాప. డి ఫర్ ధనురాసనం, ఏకపాద నాసాంగుష్ట స్పర్శ అంటే తలగడం చూడండి. జి ఫర్ గోరక్షకాసనం, హెచ్ ఫర్ అలాసన్ దీనిపై ఇన్నోసెంట్ ఆసనము అంటారు. ఐ ఫర్ జే ఫర్ జానుశిరాసనము, కట్వాంగాసనము, కట్వాంగ చక్కగా పాదాలు స్ట్రేట్ గా ఉంటాయి, తల లేవాలి, ఇది పద్మాసనం. ఎల్ ఫర్ లోటస్ పోస్చర్, పద్మాసనం అంటారు దీన్ని. మత్స్యాసనం షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పూర్ణ నౌకాసనము, ఓంకార ధ్యానం, పూర్ణ చంద్రాసనము, ఫర్ క్వీన్ ఆసనం అంటే రాణి ఆసనం, రామబాణాసనం, సింహగర్జన ఆసనం చూడండి, దీన్ని తాడాసన్ అంటారు అన్నమాట. అది యు ఫర్ ఉష్ట్రాసనం అంటే ఒంటి ఆసనం, వి ఫర్ వజ్రాసనం, డబ్ల్యూ ఆసనం ఇది, కటి ఆసనం కూడా అంటారు. ఇది ఎక్స్ ఆసనం అంటే స్వస్తికాసనం. ఇది యోగ ముద్ర ఆసనం చూడండి. జెడ్ ఫర్ జెడ్ పోస్చర్, మర్కట ఆసనం. ముచ్చటగా 3 ఏళ్ళు ఉన్నప్పుడే 108 ఆసనాలు వేయగలిగిన మోక్ష ఓం మోక్ష యోగశ్రీ, దాదాపుగా 10 పాటలు కూడా మెమోరీ ఉంది, రామాయణ మహాభారత వాళ్ళ పైన అవగాహన ఉంది. ఇది మేము ఎందుకు తీస్తున్నామంటే ఒక మంచి పని చేస్తే 100 మంది విమర్శిస్తారు, 100,000 మంది ఆహ్వానిస్తారు, తర్వాత పురస్కారాలు ఉంటాయి, తిరస్కారాలు ఉంటాయి. మీరు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అని నేర్పకుండా ఏ ఫర్ అనంతాసనం, ఏ ఫర్ అమృత రసాయన్, ఏ ఫర్ అలవీరా అమ్ల రస్ అలవీరా ఇవి మీరు నేర్పగలిగితే, టి ఫర్ తులసి అర్క్, జి ఫర్ గోమూత్రము, ఎస్ ఫర్ శంఖ పుష్పి, ఈ విధంగా డి ఫర్ దంతకాంతి, ఆమ్ల క్యాండీ ఇవన్నీ నేర్పగలిగితే వాడు నేర్పించుకున్నవి జీవితంలో ఉపయోగపడుతుంది. టీ ఫర్ డాగ్ అన్నారు, డాగ్ ఏమి ఉపయోగపడుతుంది, కరిస్తే ఎత్తికాలు వేయించుకోవాలి తప్ప. అందుకోసమే ఈ ఆయుర్వేద ఔషధాన్ని, యోగ విద్యను చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించే ఒక ప్రణాళిక తయారు చేయబోతున్నాం త్వరలోనే. అందుకోసం ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.